Yes, Kundabaddalu garu, namaskaram. Namaste andi, samachara garu. Chala rojulu tarvata maa kuda Andhra Pradesh rajyakeyalni daggara nunchi chustunte nalugunnara samvatsarala maa kashtam paid off avutundemo, happyga untundemo, maa kashtaniki phalitam dorakabothundemo, maa yajamanyam evaithe baduku balaheena vargala kosam manam undam, Amaravati raitula kosam manam undam, Amaravati mahilala kosam manam undam ani maaku appajeppina pani పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నామని తృప్తి మాత్రం మాకు మిగులుతోంది సార్. కొండభద్రం గారు అవునండి. ఎస్ సార్. సార్ ఈరోజు ఈ 4 సంవత్సరాల 8 నెలలు ఇప్పటి వరకు మనం పండిన ఈ కష్టం మొత్తం అటు మీడియా కావచ్చు, సో ఇండిపెండెంట్ అనలిస్టులు కావచ్చు, ఎంతమంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నా కూడా, కేసులు తీసుకొచ్చి పెడుతున్నా, సిఐడి చేత వాళ్ళ సిఐడి ఆఫీస్ లో మంచి మంచి మర్యాదలు రఘురామ కృష్ణరాజు గారిని చేశారు చూడండి, అలాంటి మర్యాదలు చేస్తున్నారు. మేము రజనీ గారు కూడా అక్కడే ఉన్నాం, మేము మేడం రజనీ గారు కూడా సిఐడి ఆఫీస్ లో గడిపాం, అక్కడ చూసాం వాళ్ళ విచారణ. అందరూ గడపలేనండి, అందరూ గడపాల్సిందే. మరి అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి పన్నాగం, మొత్తం గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరు లేకుండా చేద్దాము, మొత్తం నియంత పాలన చేసేద్దాము అనుకున్నాడు. ఎంత పెద్ద నియంత అయినా సరే చరిత్రలో కలిసిపోవాల్సిందే. హిట్లర్ని ఇప్పుడు చరిత్రలో చదువుకుంటాం, ముసలిని చరిత్రలోనే చదువుకుంటాం, ఇలాంటి రాక్షస పాలన కూడా రేపు చరిత్రలోనే చదువుకుంటాం. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి, కాకపోతే ఫ్యూచర్ ఎలాగుంటుంది అనే దాని మీదనే మనం హోప్ పెట్టుకుని ముందుకు నడవాల్సింది. కాకపోతే ఇప్పుడు ఈ ఇలాంటి పాలన్ని అంతమొందించడానికి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు, అది చాలా సంతోషంగానే ఉంది. రేపు మా ఊర్లోనే సభ పెట్టడం, మరి ప్రధానమంత్రి డైరెక్ట్ గా మా ఊరికి వచ్చి అక్కడ ఈ మహాగఠబంధన్ లాంటిది ఏది ఉందో దానికి బలోపేతం చేయడానికి జరగటం బాగానే ఉంది. కానీ మరి ఇవాళే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో చిన్న ట్వీట్ చేశారు, అంటే 4 సంవత్సరాలు 8 నెలలు ఆయన మర్చిపోయిన అంశమే. ప్రత్యేక హోదా ఏమైంది మోడీ గారు అని మోడీ గారిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, మరి ఆయన ఎందుకు మర్చిపోయాడో తెలియదు. మరి 2019 ఎన్నికల ముందు 6 నెలలు పైన గనక ఈ ఎంపీలందరూ రాజీనామా చేస్తే బై ఎలక్షన్ ఎక్కడొస్తుందో, ఒకవేళ దీని మీద రిఫరెండంగా ఏమన్నా పడుతుందేమో అని భయపడి ఆ రోజు 6 నెలలు లోపుగా రాజీనామా చేయించేశాడు. మరి ఇప్పుడు ఎవరు రాజీనామా చేసేవాళ్ళు లేరు. అలాంటి ప్రత్యేక హోదా లాంటిది కానీ మరి ఏదైనా లేదు. వాళ్ళు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మోడీ గారు చెప్పినప్పటికీ ప్యాకేజ్ ఏదో ఇస్తామన్నారుగా, ఆ ప్యాకేజీలో కూడా ఎటువంటి లొసుగులు లేకుండా ఇచ్చేది, కానీ రేపేమన్నా ప్రకటిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇంతమంది కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము కాపాడటానికి వస్తున్నాం అన్నప్పుడు మినిమంలో మినిమం ఏదన్నా ఒకటి ఎక్స్పెక్ట్ చేయటం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంగా మా హక్కు కదండి. అలాంటిది ఏమన్నా ప్రకటిస్తారేమో చూడాల్సిన అవసరం కూడా ఉందని తప్పకుండా. కొండభద్రలు గారు, ఇలాంటి పాలన ఒక్క నిమిషం సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు